ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి విశాఖలో భూ అమ్మకాలకి శ్రీకారం చుట్టింది. విశాఖ నగరంలో ప్రభుత్వ స్థలాలు, ఇతర విలువైన ఆస్తులు అమ్మకం చాలా కాలంగా సాగుతోంది. ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కూడా భూములు అమ్మాలని సిద్ధపడింది. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వ కార్యాలయాలు తనఖా పెట్టి అప్పులు తీసుకొచ్చిన దాని మీద తీవ్రంగా విమర్శలు గుప్పించింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాటలోనే సాగుతున్నట్టుగా కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మాదిరిగానే ఇప్పుడు కూడా విఎంఆర్డీఏ హయాంలో ఉన్నటువంటి విలువైన ప్రభుత్వ స్థలాల విక్రయానికి శ్రీకారం చుట్టింది. దానికి సంబంధించి ఈరోజు నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. రేపటి నుంచి నవంబర్ 14 వరకు అప్లికేషన్లు తీసుకుని భూములు అమ్మేదానికోసం సిద్ధపడింది. అందులో స్కూల్ సైట్స్ ఉన్నాయి, కమర్షియల్ సైట్స్ ఉన్నాయి, బల్క్ ల్యాండ్స్ ఉన్నాయి, రకరకాల కేటగిరీ సంబంధించినటువంటి ఎక్స్టెంట్ వేరువేరుగా ఉంది. వీటన్నిటి భూముల్ని కూడా ఇవన్నీ దాదాపుగా విశాఖపట్నం నగరం పరిధిలో విఎంఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి తారక రామానగర్, సింహాపురి, చినముషినివాడ, అదేవిధంగా కోరమన్నపాలెం, మధురవాడ ఈ లేఅవుట్స్ పరిధిలో ఉన్నటువంటి స్థలాలని, అందులో మొత్తంగా ఈ సర్వే నెంబర్ ఇచ్చారు ఇక్కడ, దానికి ఎంత ఎక్స్టెంట్ అనేది 95 సెంట్లు, దాదాపు 4589 చదరపు గజాలు ఒక స్థలం. ఇది వేపగుంటలో ఉంది. దీనికి సంబంధించి రేపటి నుంచి అప్లికేషన్ తీసుకుంటారు. అదేవిధంగా చినముషినివాడ విలేజ్ పరిధిలో ఉన్నటువంటి 3689 గజాల భూమి, అదే దాంతోపాటుగా మధురవాడలో ఉన్నటువంటి 1488 గజాల భూమి. ఇవన్నీ స్కూల్ సైట్స్గా విఎంఆర్డీఏ తన ఈ యాక్షన్ నోటీసులో పేర్కొంది. ఆ తర్వాత కమర్షియల్ సైట్స్ కూడా ఉన్నాయి. చినముషినివాడ విలేజ్ పరిధిలో ఉన్నటువంటి 1240 చదరపు గజాల స్థలం ఒకటి, అదేవిధంగా కోరమన్నపాలెం పరిధిలో ఉన్న 341 చదరపు గజాలు, కోరమన్నపాలెంలోనే ఉన్నటువంటి 723 చదరపు గజాలు. ఈ మూడు ఎక్స్టెంట్ని కమర్షియల్ సైట్స్గా పరిగణించింది. దాంతోపాటుగా బల్క్ ల్యాండ్స్గా మధురవాడ పరిధిలో ఉన్నటువంటి 1421 చదరపు గజాలు, మధురవాడలో ఉన్నటువంటి 6 వేరువేరు స్థలాలకు సంబంధించినటువంటి వివిధ పరిధుల్లో ఉన్నటువంటి వేరువేరు కొలతల్లో ఉన్నటువంటి భూమిని విక్రయించేందుకు సిద్ధమయ్యింది. ముషినివాడ, మధురవాడ, అదేవిధంగా కోరమన్నపాలెం, ఇలా వివిధ ప్రాంతాల్లో విఎంఆర్డీఏ పరిధిలో విశాఖ నగరానికి సంబంధించినటువంటి విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో ఉన్నటువంటి భూముల అమ్మకానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సంపద సృష్టిస్తామని ప్రతిపక్షంలో ఉండగా చెప్పినటువంటి చంద్రబాబు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున విస్తృతమైనటువంటి స్థాయిలో అప్పులు తీసుకొస్తున్నారు. అప్పులతో పాటుగా వివిధ కార్పొరేషన్ల ద్వారా కూడా అప్పులు తీసుకొచ్చేదానికోసం శ్రీకారం చుట్టారు. వాటన్నిటితో పాటుగా ఇక ప్రభుత్వ స్థలాల విక్రయాలకు కూడా శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ భూముల్ని, విశాఖలో ఉన్నటువంటి విలువైన భూముల్ని అమ్మకానికి ఇప్పుడు శ్రీకారం చుట్టింది. ఇది చూస్తుంటే మాత్రం 4 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం అమ్మకానికి విశాఖలో శ్రీకారం చుట్టింది. ఇప్పుడు విశాఖలో మార్కెట్ రేటు ప్రకారంగా చూసినా సుమారుగా 1 ఎకరం ఎన్ని కోట్లు ఉంటుందో దాదాపుగా మనం అందరూ లెక్కేయచ్చు. ఈ 4 ఎకరాల ద్వారా ప్రభుత్వం సుమారు 40 నుంచి 50 కోట్ల రూపాయల ఆదాయం వరకు సమీకరించే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా స్కూల్ సైట్లు, అదే కమర్షియల్ సైట్లు, బల్క్ ల్యాండ్స్ కూడా కాబట్టి విలువైనటువంటి వాల్యూ పలికేటువంటి సైట్లు కాబట్టి భారీగానే విఎంఆర్డీఏకి ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే దీని ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, దాన్ని ఎక్కడ ఖర్చు పెడతారు, ఏంటి అన్న వివరాలు అయితే మాత్రం ఇందులో వెల్లడించినట్టుగా కనిపించట్లేదు. ఏమైనా విశాఖ నగరంలో గత ప్రభుత్వం చేసిన దానికి కొనసాగింపుగా ఈ ప్రభుత్వం కూడా విలువైనటువంటి స్థలాలు, ప్రభుత్వానికి చెందినటువంటి స్థలాలు, విఎంఆర్డీఏ స్థలాలు అమ్మకానికి పెట్టడం మాత్రం ఒక ఆసక్తికరమైన అంశం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి ఇలాంటి విలువైనటువంటి వివరాలతో కూడిన సమగ్ర విశ్లేషణలు అందుకునేందుకు ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.